చైనాలో కోవిడ్ వేవ్ ని చూసిన చాలా దేశాలు అక్కడి నుండి వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించాయి. జపాన్ చైనా నుండి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు విధించింది. ఇక భారత్ లో కూడా చైనా కొన్ని ఇతర దేశాల నుండి వచ్చే వారికి కోవిడ్ టెస్ట్ లో నెగటివ్ వస్తేనే దేశంలోకి ప్రవేశం ఉంటుంది. మలేషియా కూడా చైనీయులను ట్రాకింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అమెరికా కూడా చైనా నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 3 ఏళ్ల పాటు జీరో కోవిడ్ పాలసీ కారణంగా దేశానికే పరిమితమైన చైనీయులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జనవరి 8 నుండి చైనాలో కోవిడ్ క్వారంటైన్ నిబంధనలు పూర్తిగా సడలించనున్నట్టు మంగళవారం ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు ప్రపంచ పర్యటన స్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ట్రావెల్ వెబ్సైట్లకు రద్దీ విపరీతంగా పెరిగింది. చైనా ట్రావెల్ ఏజెన్సీ క్యూనరా వద్ద విమానాలపై ఆరా తీసిన వారి సంఖ్య 7 రెట్లు ఎక్కువగా ఉంది. చైనీయులు ఎక్కువగా మకావ్, హాంకాంగ్, జపాన్, థాయిలాండ్, దక్షిణ కొరియాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 22తో మొదలయ్యే లూనార్ న్యూ ఇయర్ లో వివిధ ప్రాంతాల్లోని తమ బంధువులను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.